చిన్న పరిశ్రమలకు అన్ని రకాలుగా ప్రభుత్వం తోడుగా ఉంటేనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు నలుగురికి చిన్న చిన్న ఉద్యోగాలైనా గాని కనీసం దొరికే అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే వ్యాపారం తర్వాత మారుమూల గ్రామ స్థాయిలోను మారుమూల జిల్లా స్థాయిలోను ఉద్యోగాలు చూపగలిగే ఏదైనా చిన్న చితక చిన్న చిన్న పరిశ్రమలు ఏదైనా ఉన్నాయంటే అవివే సో మారుమూల ప్రజలకు కూడా కొద్దోగొప్ప చిన్న చిన్న చదువులు చదువుకున్న వాళ్ళకు కూడా ఐటిఐలు గాని డిప్లొమాలు గాని చిన్న చిన్న చదువులు చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం ఎక్కడ జరుగుతుందంటే అవి ఈ ఎంఎస్ఎంఈస్ వల్లనే జరుగుతుంది సో ఈ పరిశ్రమ 2014 నుంచి 2014-2015 గత ప్రభుత్వం హయాంలో నుంచి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా బకాయిలే ఎంఎస్ఎంఈలకు ఇవ్వవలసిన పారిశ్రామిక రాయితీలు ఆ బకాయిలే దాదాపుగా 800 చిల్లర కోట్ల రూపాయలు అప్పటి బకాయిలే ఉంటే ఇక వాళ్ళు ఏ రకంగా నిరదొక్కుకునే పరిస్థితి ఉంటుంది అనే ఆలోచనతో మొదలై మొత్తంగా వాళ్ళకి ఇవ్వవలసిన ఇండస్ట్రీస్ రాయితీకి సంబంధించి టోటల్ గా వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ మొత్తం గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నింటినీ క్లియర్ చేస్తూ టోటల్ గా ఇప్పటివరకు వాళ్ళకి ఇవ్వాల్సినటి అన్ని కూడా కలిపి టోటల్ గా క్లియర్ చేయడం జరుగుతా ఉంది ఇదొకటే కాకుండా ఈ పరిశ్రమలు వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడేదాని కోసం అని చెప్పి కోవిడ్ సమయంలో ఈ లాక్ డౌన్ వల్ల పరిశ్రమలు నడపలేని పరిస్థితిలో ఈ చిన్న చిన్న పరిశ్రమలు ఉన్న నేపథ్యంలో వీళ్ళకు వెసులుబాటు కల్పించేందుకు వీళ్ళకు దాదాపుగా 188 కోట్ల విద్యుత్ ఫిక్స్డ్ ఛార్జీలను ఈ 3 నెలల పాటు ఏప్రిల్ మే జూన్ మాసాలలో వీళ్ళకు ఫిక్స్డ్ విద్యుత్ ఫిక్స్డ్ ఛార్జీలను కూడా మాఫీ చేస్తూ కార్యచరణ చేశాం ఇదొకటే కాకుండా ఎస్ఎఫ్సి ద్వారా ఏపీఎస్ఎఫ్సి ద్వారా దాదాపుగా 200 కోట్ల రూపాయలు ప్రతి చిన్న చిన్న పరిశ్రమల ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉన్న ప్రతి చిన్న చిన్న సంస్థకు కూడా వర్కింగ్ క్యాపిటల్ కోసం 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఏ కంపెనీకైనా అవసరం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్లకు తక్కువ వడ్డీకి అంటే వాళ్లకు కేవలం 6% నుంచి 8% వడ్డీ లోపలనే తక్కువ వడ్డీకి 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు వాళ్ళకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలను కూడా ఏపీఎస్ఎఫ్సి ద్వారా దాదాపుగా 200 కోట్ల రూపాయల మేరకు ఏపీఎస్ఎఫ్సికి డబ్బిచ్చి రుణాలను కూడా అరేంజ్ చేసే కార్యక్రమాలు కూడా ఈ రీస్టార్ట్లో భాగంగా కూడా చేస్తా ఉన్నాం ఈ రుణ మొత్తాన్ని ఏదైతే తీసుకుంటారో 6 నెలల పాటు మారిటోరియం కూడా ఇస్తూ ఆ తర్వాత 3 ఏళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటును కల్పిస్తా ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ చేయడమే కాకుండా వీళ్ళు నిలదొక్కుకునేదానికి ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తూ దాదాపుగా ప్రభుత్వానికి ఏటా అవసరమయ్యే 360 రకాల వస్తువులు ఇతర సామాగ్రిలో కనీసం 25% ఈ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు మైక్రో అండ్ స్మాల్ నుంచే తీసుకోవాలని కూడా మన ప్రభుత్వం నిర్ణయించింది అందులో కూడా 4% ఎస్సీలకు ఎస్టీలకు చెందిన ఎంఎస్ఎంఈల నుంచి ఖచ్చితంగా తీసుకోవాలని 3% మహిళలకు చెందిన సంస్థల నుంచి సేకరించాలని కూడా దిశానిర్దేశం కూడా చేశాం వీటి అన్నిటి వల్ల తీసుకోవడమే కాకుండా వీటి బిల్స్ కూడా 45 రోజుల లోపలనే క్లియర్ చేసే మెకానిజం కూడా ఇంప్లిమెంట్ మెకానిజం కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి పెట్టమని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.